రఘురామకృష్ణరాజు గారు గారంటూ కూడా నాకు అసహ్యంగా ఉంది. అంటే నా సంస్కృతి కాబట్టి అట్లా మాట్లాడి ఉండొచ్చు, కానీ అంత ఎదవ ఇంకెవడు లేడు ప్రపంచంలో. ఒక ఎంపీగా గెలిచి వైఎస్ఆర్ పార్టీలో గెలిచి మరి 2 రోజుల నుంచి వైఎస్ఆర్ పార్టీని విమర్శించడం, ముఖ్యమంత్రి గారిని విమర్శించడం, ఎందువల్ల అసలు ఏమీ కారణం లేకుండా ఇష్టం వచ్చిన మాట్లాడటం పద్ధతి కాదు. మరి ముఖ్యమంత్రి గారు ఓర్పు ఉంది కాబట్టి ఇన్ని రోజులు సహించారు. ప్రజలు తిరగబడి తంతారన్న భయంతో ముఖ్యమంత్రి గారు ముందుగానే ఎందుకైనా మంచిది లోపలేస్తే కొద్దిగా ప్రజలు శాంతిస్తారన్న ఉద్దేశంతో లోపలేశారు అని చెప్తే, ఇప్పుడు ప్రభుత్వాన్ని ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని పర్సనల్గా మాట్లాడుతున్నాడు, ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నాడు, పార్టీని మాట్లాడుతున్నాడు, ప్రభుత్వం మీద చేసే కార్యక్రమాల మీదుగా విమర్శించి ప్రభుత్వాన్ని ఈరోజు కరోనా పరిస్థితుల్లో కరోనా విషయంలో దాని మీద కూడా మాట్లాడి ప్రజల్ని భయభ్రాంతం చేస్తున్నటువంటి ఈ విద్రోహిని అరెస్ట్ చేయడంలో ఏమాత్రం తప్పు లేదు. తప్పకుండా ఇది ప్రజలు హర్షిస్తూ ఉన్నారు. ఒక ఎంపీ అయి ఉండి ఈరోజుకి ఆయన కాన్స్టిట్యూన్సీలో పాకపోవటం నిజంగా మరి అతని మీద ఉన్న వ్యతిరేకత అతనికి తెలుసు కాబట్టి ఆయన ఇంతటి కాన్స్టిట్యూన్సీ పోలేదు. ఖచ్చితంగా ఈ చేసినటువంటి కార్యక్రమాన్ని ప్రజలు తప్పకుండా హర్షిస్తారని కూడా తెలియజేసుకుంటాం. ఇప్పుడు అతను గురించి మాట్లాడాలి, అసలు ఇది ఎప్పుడో చేసి ఉండాలా? అతను ఒక మనిషి, శాడిస్టు, సైకో. వైఎస్ఆర్ పార్టీలో గెలిచి ఊరికి వైఎస్ఆర్ గారి పార్టీని గెలుస్తాడు, జగన్ లేకపోతే దిక్కు లేదు ఆయనకి. మరి ఆయన సీఎం గారి గురించి మాట్లాడుతుంటే ఇన్ని రోజులు ఉపేక్షించడం కూడా సీఎం గారు చాలా రోజులు ఊపిపట్టినట్టు అతని విషయంలో. అతని గురించి అసలు మాట్లాడే స్థాయికి అతను కాదు, అతను ఒక సాడిస్ట్ ఫెలో.